చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 శరవేగంతో తయారవుతున్నట్లు టాలీవుడ్లో ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా బిగినింగ్ నుంచి విపరీతమైన కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ముందుగా కత్తిలాంటి ఒక పెద్ద సామాజిక సమస్య గల చిత్రాన్ని రీమేక్ చేయడం, దీనికోసం వందల వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, భారీ సెట్సు, పెద్ద పెద్ద ఫైట్స్, ఫారిన్ లొకేషన్స్లో పాటలు, ఇన్ని హంగులు ఆర్భాటాలు పెట్టి తయారు చేశాడు ఏఆర్ మురుగదాస్. ఇప్పుడు ఈ స్థాయిలో తెలుగులో తయారు చేయడం చాలా కష్టంగా మారింది. దాంతో చిరంజీవి నుండి కుమారుడు రామ్ చరణ్, డైరెక్టర్ వివి వినాయక్ అందరూ విపరీతమైన టెన్షన్కు గురి అవుతున్నారు. ప్రతి పనిలోనూ తొందరపడటం మంచిది కాదని సన్నిహితులు ఎంత చెప్పినా డెడ్ లైన్ దగ్గర పడడంతో ప్రతిదాన్ని ఫాస్ట్గా లాగించేస్తున్నారు. ఈ ఖైదీ టీం ముందుగా హీరోయిన్ విషయంలో అలాగే జరిగింది. అనుష్క అనుకున్నారు, తమన్నా అనుకున్నారు, కాదు శ్రీయాని కూడా అనుకున్నారు. ఇంకా ఎవరూ కుదరకపోగా త్వర త్వరగా కాజల్ని పెట్టి లాగించేశారు. అలాగే ఐటమ్ సాంగ్లోనూ కేదరిని కాదని లక్ష్మీరాయిని ఫాస్ట్గా ఐటమ్ సాంగ్కు పెట్టేశారు. అలాగే షూటింగ్లో కూడా వివి వినాయక్ పైన బోల్డ్ ఎంతమంది డైరెక్టర్లు అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు, నిర్మాత రామ్ చరణ్ ఒకవైపు, మధ్యలో జెమినీ కిరణ్, వీళ్లే కాకుండా మెగా కుటుంబ సభ్యులు అందరూ డైరెక్టర్లుగా తయారయ్యారు. ఇలా ఇంతమంది ఇన్వాల్వ్ అవడంతో ఫైనల్గా ఈ సినిమా ఎలా వస్తుందా అని ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద డౌట్ ఏర్పరుస్తోంది. మొత్తానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్న తర్వాత ఇలాంటి ఒడిదుడుకులు కామన్గానే ఉంటాయి. చిరంజీవి పాపులారిటీ ముందు ఇదంతా నథింగ్ అని ఫ్యాన్స్ తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ మీద వాళ్లకున్న నమ్మకం అలాంటిది.